ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని వింత పరిణామాలు విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అదేంటి అంటే తాజాగా ప్రతిపక్షం చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అధికార పక్షానికి వ్యతిరేకంగా అది రోజురోజుకి తీవ్రస్తరం తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది తీవ్రతరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఒక పక్క వైసీపీ ఏమో చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఏడాదిలోనే మేము అమలు చేస్తానని చెప్పిన పథకాలతో పాటు చెప్పని పథకాలు కూడా ఎన్నో అమలు చేసాం దాదాపు తొంభై శాతం హామీలు తొలి ఏడాదిలోనే నెరవేర్చేశామని ఓకే అంత ఫాస్ట్గా ఎందుకు చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం అనేది వాళ్ళు చెబుతున్నమాట కానీ అందులో లోపాలు ఎత్తు చూపుతూ ఈ పదమూడు నెలల్లో ఏడాది పూర్తి అయిపోయింది కాబట్టి ఏడాది పూర్తి అయిపోయిన నెల రెండు నెలలు అవుతుంది కాబట్టి పదమూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి అరాచకాలు జరిగాయి ఎటువంటి విధ్వంసాలు చోటు చేసుకున్నాయి అనే దాని మీద పదమూడు నెలల విధ్వంసకర పాలన మీద యాభై మూడు పేజీల ఫిర్యాదు రాష్ట్రపతికి అందించారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది అసలు ఏంటి అంటే ప్రజలకు కనపడనివి ప్రజలకు తెలియనివి ప్రజలందరూ కూడా అద్భుతంగా ప్రతి ఇంట్లో కూడా అమ్మాయ మాకు అమ్మఒడు అంది అందింది అనుకుంటున్నారు మా పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఆటో కార్మికులు ట్యాక్సీ వాలాలు డ్రైవర్లు వీళ్ళందరూ కూడా వాహనమిత్ర పేరుతో అందిని అనుకుంటున్నారు జగన్న చేదోడి పేరుతో పదివేలు అందిని అని చెప్పి రజకులు దర్జీలు నాయబ్రాహ్మణులు వీళ్ళందరూ ఆనందపడుతున్నారు ఇలాగా ప్రతి ఒక్కరికి ఏదొక రూపంలో ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది ఈ ఏడాదిలో అనే సంతోషంలో ఉంటే అబ్బాయి అదేం కాదు దాదాపు అరవై ఐదు సార్లు కోర్టు మొట్టుకాయలు వేసింది అరవై ఐదు విషయాల్లో అరవై ఐదు నిర్ణయాల్లో కోర్టు పట్టింది వీళ్ళు చేస్తున్న పాలనకు సంబంధించి అని చెప్పి వాటన్నింటినీ మెన్షన్ చేస్తూ యాభై మూడు పేజీల ఫిర్యాదు లేకని రాష్ట్రపతికి అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎంపీలు అంటే దీన్ని ఎటువంటి రాజకీయ కోణంలో చూడాలి అంటే ఒకవేళ చేస్తున్న తీసుకుంటే ఓకే ప్రజా పరిపాలనలో సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయా ప్రజలకేమన్నా నష్టం చేకూరుతుందా ఈ ఏడాది పాలనలో ప్రజలు ఏమీ లేక కనీసం తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పెడుతున్నారా పడుతున్నారా అనే దాని మీద ఆలోచించాలి కానీ అవేం కాకుండా రాజధాని షిఫ్ట్ చేసే విషయంలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంలో అంటే ఒక మంచి పని చేసే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దాన్ని తప్పుదారిలో వెళ్తున్నారు అని చెప్పి దాని మీద ఒక ఎలిగేషన్ తీసుకురావడం ఆ ఎలిగేషన్నే ఒక అరాచక పరిపాలనగా ఒక విధ్వంసకర పరిపాలనగా ప్రజలకి చూపించే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుందా అంటే వేరే ఏమీ దొరకలేదు కాబట్టి ఇదే చేస్తుందా అనే ఆలోచనలోనే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద చర్చిస్తున్న వైసీపీ సోషల్ మీడియాకి చెందిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఓకే వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నచ్చదు కాబట్టి వైసీపీ చేస్తున్న పాల పరిపాలనని అరాచక పాలనగా విధ్వంసకర పాలనగా చూపిస్తున్నారు అయితే ఈ ఫిర్యాదు మీద ఈ కంప్లైంట్ మీద ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అదే నేపథ్యంలో రాష్ట్రపతి గారు సానుకూలంగా స్పందించారు అనేది కూడా టీడీపీ ఎంపీలు చెబుతున్నమాట ఓకే సానుకూలంగా స్పందించిన ఒక అంశం ఎవరైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవులు ఆయన ఉన్నారు కాబట్టి తీసుకుంటారు ఖచ్చితంగా తర్వాత దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేదే ఇప్పుడు అందరూ వేచి చూస్తున్న అంశం అయితే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది ప్రజల నుంచి సానుకూలంగానే ఉంది మాకు ఎటువంటి మచ్చాలేదు ప్రజల్లో అనేది అయితే మాత్రం వైసీపీ నేతలు చెబుతున్నమాట చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది టీడీపీ నాయకులు ఫైనల్గా ఏం చేస్తారు అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి